లాస్ట్ క్లాస్లో మనం మోడర్న్ హిస్టరీలో ఆంగ్లో సిక్కు యుద్ధాల్లో భాగంగా మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం చెప్పుకున్నామండి. ఓకే, అయితే ఈ మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం అనేది లాహోర్ సంధితో ముగిసిపోయింది చెప్పుకున్నాం. ఓకే, లాహోర్ సంధితో ముగిసిపోయింది చెప్పుకున్నామండి. అయితే ఈ లాహోర్ సంధి తర్వాత బైరావోల్ సంధి జరిగిందండి. అంటే ఈ లాహోర్ సంధిలో కొన్ని మార్పులు చేస్తూ, ఓకే, కొన్ని మార్పులు చేస్తూ బైరావోల్ సంధి జరిగిందనమాట. ఓకే, అయితే ఈ సంధిలో భాగంగా రాణి జిందాల్, ఓకే, రాణి జిందాల్కి సంవత్సరానికి, ఓకే, సంవత్సరానికి 1.5 లక్షలు భరణం ఇవ్వాలని, ఓకే, భరణం ఇవ్వాలి. అదేవిధంగా పంజాబ్ ప్రాంతంలో, ఓకే, పంజాబ్ ప్రాంతంలో కౌన్సిల్ ఆఫ్ రెజెన్సీ, ఓకే ఓకే, కౌన్సిల్ ఆఫ్ రెజెన్సీని ఏర్పాటు చేయని చెప్పేసి ఈ బైరావోల్ ఒప్పందం ద్వారా ఈ లాహోర్ సంధిలోని కొన్ని మార్పులు చేశారండి. ఓకే, అయితే మొదటి ఈ కౌన్సిల్ ఆఫ్ రెజెన్సీ ఎవరంటే సర్ హెన్రీ లారెన్స్ అండి. ఓకే, సర్ హెన్రీ లారెన్స్ అనమాట. ఒకసారి గమనించండి సార్, మనకి మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం అనేది లాహోర్ సంధితో ముగిసిపోయింది ఎప్పుడు, 1846లో. ఆ తర్వాత ఈ లాహోర్ సంధిని కొన్ని మార్పులు చేస్తూ బైరావోల్ సంధి జరిగిందండి. ఈ సంధి ప్రకారం రాణి జిందాల్కి సంవత్సరానికి 1.5 లక్షలు భరణం ఇవ్వాలి. అదేవిధంగా పంజాబ్ ప్రాంతంలో కౌన్సిల్ ఆఫ్ రెజెన్సీని ఏర్పాటు చేయాలి. ఓకే, అయితే మొదటి కౌన్సిల్ ఆఫ్ రెజెన్సీ ఎవరంటే సర్ హెన్రీ లారెన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం గురించి చెప్పుకుందామండి. ఓకే, రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం, రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అండి. ఓకే, రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం ఇది 1848 నుండి 1849 అండి. ఓకే, 1848 to 1849 అనమాట. అయితే గమనించండి సార్ క్లియర్గా, మనకి లాహోర్ ప్రాంతంలో ఉన్న చిత్తర్సింగ్ మరియు అతను సైన్యాధిపతి అయిన షేర్ సింగ్, అదేవిధంగా ముల్తాన్ ప్రాంతం యొక్క గవర్నర్ అయిన ముల్రాజు అంటామండి. ఓకే, సో వీళ్ళు ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేస్తారు. ఓకే, సో ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ అండి. ఓకే, ఈయన 1848లో ఈ యొక్క పంజాబ్ ప్రాంతం పైన యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధమే రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అండి. ఓకే, ఆ యుద్ధమే రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం. అయితే ఈ యుద్ధంలో భాగంగా మనకి 3 యుద్ధాలు అయ్యాయండి. అవేంటంటే రామ్నగర్ యుద్ధం, ఓకే, చిలియావాలా యుద్ధం, అదేవిధంగా చీనాబ్ యుద్ధం. ఓకే, అయితే సిక్కువులు అంటే వీళ్ళు చీనాబ్ యుద్ధంలో ఆంగ్లేయుల చేత పూర్తి స్థాయిలో ఓడిపోతారండి. ఓకే, చీనాబ్ యుద్ధంలో పూర్తి స్థాయిలో ఓడిపోతారు. సో ఇలా ఎప్పుడైతే ఓడిపోయారో 1849లో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అప్పటి ఆంగ్లేయుల యొక్క సైన్యాధిపతి ఎవరంటే కల్నల్ హ్యూగోస్ అండి. కల్నల్ హ్యూగోస్ అన్నమాట.
ఓకే. అయితే ఈ కల్నల్ యుగ సేతిలో వీళ్ళు ఓడిపోతారండి. ఎవరండి? చిత్తర సింగ్, షేర్ సింగ్, మూలరాజ్ అన్న వాళ్ళు ఓడిపోతారు అనమాట. ఎప్పుడైతే ఓడిపోయారో 1849లో ఈ ముల్రాజ్ని ఓడించి ఈ ముల్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారండి. ఓకే, ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత రోజుల్లో ఎవరు, చిత్తర్ సింగ్, షేర్ సింగ్ కూడాను ఆంగ్లేయులకు లొంగిపోతారు అనమాట. సో ఇలా లొంగిపోయిన తర్వాత 1849లోనే ఈ పంజాబ్ ప్రాంతం ఉంది కదండి, ఈ పంజాబ్ ప్రాంతమును బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేస్తారండి. బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేస్తారు. ఓకే, సో ఇది రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అండి. అయితే ఈ యుద్ధం ఫలితం చూసుకుంటే మనకి రాణీ జిందాల్కి బెనారస్కి పంపించేస్తారు. ఓకే, అదేవిధంగా అతని కొడుకైన దిలీప్ సింగ్కి లండన్ పంపించేస్తారండి. అంటే అతను ఏజ్ అప్పటికీ ఒక 10 or 12 ఉంటాయండి. ఓకే, అందువల్ల ఏంటంటే అతనికి చిన్న ఏజ్ కాబట్టి అతని చదువు కోసం దిలీప్ సింగ్ని లండన్ పంపించేసి, అతను పంపిన తర్వాత ఆయన అతని యొక్క మతాన్ని మార్చుకొని క్రిస్టియనిటీ మారిపోతారండి. ఓకే, క్రిస్టియన్లుగా మారిపోతారు. అదేవిధంగా చూసుకుంటే పంజాబ్ ప్రాంతంలో ప్రధాన కమిషనర్ని ఏర్పాటు చేస్తారండి. ప్రధాన కమిషనర్ని ఏర్పాటు చేస్తారు. అప్పటి మొదటి ప్రధాన కమిషనర్ ఎవరంటే, జాన్ లారెన్స్. ఓకే, సో ఇది మనకి రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అండి. ఒకసారి మనం మళ్ళీ చెప్పుకుందాం, రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అండి. ఇది 1848 నుండి 1849 వరకు అండి. అయితే మనకి లాహోర్ ప్రాంతంలో ఉన్న చిత్తర్ సింగ్, అతని యొక్క సైన్యాధిపతి అయిన షేర్ సింగ్ ఆంగ్లేయుల పైన దాడి చేస్తారు. వీరితో పాటుగా ముల్తాన్ ప్రాంతం యొక్క గవర్నర్ అయిన మూలరాజు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేస్తారండి. ఇలా తిరుగుబాటు చేసినందుకు అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ ఏం చేస్తారంటే 1848లో వీళ్ళపైన యుద్ధం ప్రకటిస్తారండి. ఈ యుద్ధాన్ని మనం రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అంటారండి. ఓకే, రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అంటాం. అయితే ఈ యుద్ధంలో భాగంగా మనకి రామ్నగర్, చిలియావాలా, చీనాబ్ అని చెప్పేసి 3 యుద్ధాలు అవుతాయండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే అప్పటి ఆంగ్లేయుల యొక్క సైన్యాధిపతి ఎవరంటే కల్నల్ హ్యూగోస్. అయితే ఈ మూడు యుద్ధాల్లో చివరి యుద్ధం అయిన చీనాబ్ యుద్ధంలో సిక్కు సైన్యం అనేది ఓడిపోతుంది. ఇలా ఓడిపోవడం వల్ల తర్వాత 1849లో ఈ పంజాబ్ ప్రాంతం అనేది పూర్తి స్థాయిలో బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేస్తారండి. ఓకే, అయితే ఈ విధంగా యుద్ధం ముగిసిపోతుంది. ఈ యుద్ధం తర్వాత రాణీ జిందాల్ని బెనారస్ ప్రాంతాన్ని పంపించేస్తారు. అదేవిధంగా అతని కొడుకైన దిలీప్ సింగ్ అతని యొక్క ఏజ్ చిన్నది కాబట్టి అతన్ని లండన్ ప్రాంతం పంపించేస్తారండి. ఓకే, లండన్ ప్రాంతం పంపించిన తర్వాత ఆయన తన యొక్క మతాన్ని మార్చుకొని క్రిస్టియన్లుగా మారిపోతారండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఈ పంజాబ్ ప్రాంతంలో ప్రధాన కమిషనర్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ప్రధాన కమిషనర్ ఎవరంటే జాన్ లారెన్స్ అండి. ఇది మనకి రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం అండి. మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఈ సింధు ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, అవధ్ ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సీడెడ్ జిల్లాలు ఏ విధంగా ఆక్రమించి తెలుసుకుంటే మనకి భారతదేశ ఆక్రమణలు అని చెప్పేసి టాపిక్ అయిపోద్దండి. ఓకే, అవి చిన్న చిన్న టాపిక్స్ అండి. మనకి జస్ట్ ఒక 5 మినిట్స్లో ఒక టాపిక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సింధు ఆక్రమణ అండి. ఓకే, సింధు ఆక్రమణ అయితే గమనించండి సార్, ఈ సింధు ప్రాంతానికి అమీరులు పాలించేవారండి. ఓకే, అయితే వీళ్ళు 1839లో సైనిక సహకార పద్ధతికి వీళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట, ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇలా కుదుర్చుకున్న తర్వాత 1843లో బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఎలెన్ బారో ఏం చేస్తారంటే, ఒకవేళ
రష్యా వాళ్ళు ఈ సింధు ప్రాంతం గుండా భారతదేశంలో ప్రవేశించి ఆంగ్లేయుల పైన దాడి చేసే అవకాశం ఉంది అనే నెపంతో ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి 1843లో చార్లెస్ నేపియర్ని ఈ సింధు ప్రాంతం పైనకి యుద్ధం అంటే దాడి చేయడానికి ఈయన పంపిస్తారండి. ఎవరు? లార్డ్ ఎలెన్ బారో చార్లెస్ నేపియర్ని ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి పంపిస్తారు. ఓకే, అయితే ఈయన అప్పటి సింధు ప్రాంతానికి పరిపాలిస్తున్న షేర్ఖాన్ని ఓడించి ఈ యొక్క సింధు ప్రాంతాన్ని భారతదేశంలోకి, అంటే సింధు ప్రాంతాన్ని ఆంగ్లేయుల యొక్క సామ్రాజ్యంలో కలిపేసుకుంటారండి. ఓకే, ఒకసారి గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింధు ఆక్రమణ 1839లో వీళ్ళు సింధు వాళ్ళు, అంటే అక్కడున్న అమీర్లు అన్నమాట, సైనిక సహకార పద్ధతికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత 1843లో అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఎలెన్ బారో ఏం చేస్తారంటే, ఈ సింధు ప్రాంతం గుండా రష్యా వాళ్ళు భారతదేశంలోకి ప్రవేశించి ఆంగ్లేయుల పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి భావించి ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించడానికి 1843లో చార్లెస్ నేపియర్ని పంపిస్తారండి సింధు ప్రాంతం పైకి. ఈయన అప్పుడున్న షేర్ఖాన్, అంటే సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న షేర్ఖాన్ ఓడించి ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేస్తారండి. ఓకే, సో ఇది సింధు ఆక్రమణ. నెక్స్ట్ చూసుకుంటే అవధ్ అండి. అవధ్ ప్రాంత ఆక్రమణ అండి. అవధ్ ఆక్రమణ. ఓకే, అవధ్ ఆక్రమణ అండి. అయితే మనకి బక్సర్ యుద్ధం తర్వాత అవధ్ ప్రాంతం అనేది కొంచెం డల్ అయింది. అయితే పూర్తి స్థాయిలో అవధ్ ప్రాంతాన్ని ఎప్పుడు ఆక్రమించి చూద్దామండి. ఓకే, అవధ్ ఆక్రమణ. సో ఈ అవధ్ ఆక్రమణకి మనకి అవధ్ రాజ్యస్థాపకులు చూసుకుంటే, సదాత్ ఖాన్ అండి. అవధ్ రాజ్యస్థాపకుడు సజాత్ ఖాన్ అనమాట. సదాత్ ఖాన్ రాజ్య స్థాపకుడు అండి ఈయన. అయితే ఈ అవధ్ ప్రాంతానికి చివరి పాలకుడు, ఎవరంటే వజీద్ ఆలీషా అండి. వజీద్ ఆలీషా. అదేవిధంగా ఇతని భార్య పేరు బేగం హజరత్ మహల్. మీరు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకి నెక్స్ట్ టాపిక్లో అనమాట, మనకి ఎప్పుడైతే చెప్పాల్సి ఇప్పుడు వస్తుంది కదా, సో ఆ ప్రాంతంలో మనకి ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బేగం హజరత్ మహల్. అయితే 1856లో అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన డల్హౌసీ ఏం చేస్తారంటే, ఈ యొక్క వజీద్ ఆలీషా యొక్క పరిపాలన బాగాలేదని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారండి. అవధ్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేస్తారనమాట. అవధ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. ఓకే, సింపుల్ అండి. అవధ్ ఆక్రమణ, అవధ్ ప్రాంతాన్ని, అంటే అవధ్ సామ్రాజ్యానికి రాజ్యస్థాపకుడు చూసుకుంటే సదాత్ ఖాన్, అదేవిధంగా అవధ్ ప్రాంతానికి చివరి పాలకుడు వజీద్ ఆలీషా అండి. వజీద్ ఆలీషా. అయితే ఇతని భార్య పేరు బేగం హజరత్ మహల్ అండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే 1856లో డల్హౌసీ, అప్పటి బెంగాల్ గవర్నర్ అయిన డల్హౌసీ ఏంటంటే అవధ్ ప్రాంతాన్ని, అంటే ఇతని యొక్క పరిపాలన బాగాలేదనే ఒక నెపంతో అవధ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారండి. సో ఇది అవధ్ ఆక్రమణ అనమాట. ఓకే, ఇవి దీని నుంచి మనకి బిట్స్ ఏమి అడగండి, అంటే సింపుల్ అడుగుతుంది అనమాట. సో అవధ్ ప్రాంతానికి చివరి పర్సన్ ఎవరు, రాజ్యస్థాపకుడు ఎవరు, సో ఎప్పుడు ఆక్రమించి అడుగుతారనమాట. సో దీని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సీడెడ్ జిల్లా ఆక్రమణ అండి. సీడెడ్ జిల్లాల ఆక్రమణ. ఓకే, సీడెడ్ జిల్లా ఆక్రమణ. ఇది చూసుకుంటే సీడెడ్ జిల్లా అంటే గమనించండి,
బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు అండి. ఓకే, బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు అన్నమాట. అయితే ఈ ప్రాంతాలు అనేవి నిజాం నవాబు యొక్క ఆధీనంలో ఉండేవండి. ఓకే, నిజాం నవాబు యొక్క ఆధీనంలో ఉండేవి. అయితే ఈ జిల్లాలు అనేవి 1800 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు అయిన నిజాం ఆలీఖాన్ అండి, నిజాం ఆలీఖాన్ ఏం చేస్తారంటే సహకార పద్ధతికి ఈ ఒప్పందం అనేది కుదుర్చుకొని, అంటే బ్రిటిష్ సైన్యం అనేది వీళ్ళకి హెల్ప్ చేస్తే వీళ్ళకున్న ప్రాంతం, ఎవరికున్న ప్రాంతం, నిజాం ఆలీఖాన్ ప్రాంతం అయిన ఈ 4 జిల్లాలు అనేవి బ్రిటిష్ వాళ్ళకి దత్తతిస్తారండి. ఓకే, బ్రిటిష్ వాళ్ళకి దత్తతిస్తారు. ఈ విధంగా ఈ 4 ప్రాంతాలు, అంటే ఈ 4 ప్రాంతాలు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతం అనేది బ్రిటిష్ వారి యొక్క ఆధీనంకి వెళ్తాయండి. ఎప్పుడైతే ఇలా ఆధీనంకి వెళ్ళిన తర్వాత ఈ 4 జిల్లాలని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి, ఓకే, ఈ 4 జిల్లాలని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి థామస్ మన్రోని కలెక్టర్గా నియమిస్తారండి. ఎవరండి? బ్రిటిష్ వాళ్ళనమాట. ఓకే, ఒకసారి గమనించండి, అయిపోయింది సార్ టాపిక్. సీడెడ్ జిల్లాల ఆక్రమణ. సీడెడ్ జిల్లా అంటే ఏంటంటే బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు అండి. ఓకే, అయితే అప్పటి హైదరాబాద్ ప్రాంతం అనుకున్న నిజాం నవాబు ఎవరంటే నిజాం ఆలీఖాన్ 1800 సంవత్సరంలో సైనిక సహకార పద్ధతికి యాక్సెప్ట్ చేస్తారు. ఇలా యాక్సెప్ట్ చేసి ఈ యొక్క 4 ప్రాంతాలని బ్రిటిష్ వారికి దత్తిస్తారండి. ఇలా దత్తివ్వడం వల్ల ఈ ప్రాంతాలు అనేవి బ్రిటిష్ వారి యొక్క ఆధీనంకి వెళ్ళిపోతాయి. సో ఇలా వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతాలన్నిటి కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసి థామస్ మన్రోని కలెక్టర్గా నియమిస్తారండి ఆంగ్లేయులు. సో ఇది భారతదేశ ఆక్రమణ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, భారతదేశ ఆక్రమణ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి గవర్నర్ జనరల్ చూద్దామండి. ఓకే, గవర్నర్ జనరల్స్, అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు, తర్వాత సాంఘిక సంస్కరణలు, దాని తర్వాత జాతీయ ఉద్యమం అండి. సో ఈ విధంగా ఉంటాయి. అయితే మనం ఏం చేద్దామంటే గవర్నర్ జనరల్స్ ఉన్నాయి కదా, గవర్నర్ జనరల్స్ మనకి దాదాపుగా 43 మెంబర్స్ ఉంటారండి. మనకి చాలా లెంత్ టాపిక్ అనమాట, చాలా ల్యాగింగ్ అయిపోద్ది. అయితే వీటిని ఏంటంటే మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో ఆ టైంలో చెప్పుకుంటూ మిగిలిన టాపిక్ కూడా త్వర త్వర కంప్లీట్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ 43 కంప్లీట్ అయ్యేసరికి మనకి దాదాపు మరో 10+ క్లాసెస్ అవుతాయండి. ఓకే, ఈ 43 అయ్యేసరికి ఒక 10+ క్లాస్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఏం చేస్తామంటే వీటిని ఒక సైడ్ నుంచి చెప్పుకుంటూ మిగతా టాపిక్ కూడా మనం చెప్పేసుకుందామండి, అప్పుడు త్వరగా కంప్లీట్ అయిపోద్ది. ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.